సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం వరిగుండ గ్రామ పంచాయతీలో కోడూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. సోమిరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను వివరించి 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు ఈవీఎం మిషన్లో గ్రామస్తులకు వివరించి గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామంలోని సమస్యలన్నీ తీరుస్తానని ఆమె గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి పథకాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది సోమిరెడ్డేనని చెప్పారు. నియోజకవర్గంలో కాకాని చేసినటువంటి మైనింగ్ అక్రమాలను గురించి వివరించారు. తన సొంత గ్రామమైనటువంటి గ్రావెల్ మైనింగ్ చేసినందువల్ల 8 మంది చిన్నారులను బలి తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు కామిరెడ్డి వెంకరెడ్డి, జనసేన సందీప్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు నేను వరిగొండలో ఇంటింటి ప్రచారం చేస్తున్నాను. ఇక్కడ స్పందన అద్భుతంగా ఉంది. మన ఎన్నికలకి మరికొన్ని రోజులే, వారం కన్నా తక్కువే. సో ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సింది, ఇద్దరు నాయకులు మన రాష్ట్రాన్ని ఏలే ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరూ మన రాష్ట్రం ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోరాడుతున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు చేసిన పనులు మనం ఈరోజు గుర్తు చేసుకుందాం. అదే కాకుండా మనము కాకాన్ గోవర్ధన్ రెడ్డి, మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వారు చేసిన పనులు, వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈరోజు గారు 16 లక్షల గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా భారీ ఎత్తున హామీలు ఇచ్చి 8 లక్షల గ్రాడ్యుయేట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. అంబేద్కర్ విదేశీ విద్య అనేది ఉండేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆ విదేశీ విద్య వల్ల 4000కు పైన విద్యార్థులకి విదేశీ విద్య దొరికింది. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి కూడా ఆ విదేశీ విద్య ఇవ్వకుండా ఆ పథకాన్ని రద్దు చేసేసారు. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు 3 బిజినెస్ సమిట్స్ ద్వారా 513,000 ఉద్యోగాలు కల్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బిజినెస్ సమిట్ వల్ల 9180 సమస్యలు కనిపిస్తున్నాయి ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో. ఆయన ఇచ్చిన భారీ ఎత్తు హామీలు, ఇప్పుడు మన బాబు గారు 12 లక్షల ఇల్లు కట్టించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల ఇల్లు కట్టించారు, అది అగ్గిపెట్ట సైజ్ ఇల్లు. అది కాకుండా మన డిఎస్సి పేరుతో ఎంతోమంది యువతని, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని మోసాలు చేశారు. అక్కడ ఉన్న ఖాళీలు 50,892 ఖాళీలు ఉంటే, వాళ్ళు ఇచ్చింది 6100 నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. మన ఆయన హామీ ఏమిచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ పర్సెంట్ 12% ఉంటే, రాష్ట్రం వ్యాప్తంగా 24% ఉంది. అందుకే ఇప్పుడు మన యువత, చదువుకున్న వాళ్ళందరూ మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో పనులు ఎత్తుకుంటున్నారు. దానివల్ల పాపం ఇంట్లో చెప్పుకోకుండా స్విగ్గీ బాయ్లు, డెలివరీ జొమాటో వాళ్ళు డెలివరీలు ఇచ్చుకుంటా, డ్రైవర్లుగా పని చేసుకుంటా, అంత చదువు చదివి చాలామంది అసలుకు ఉద్యోగాలు లేకుండా సూసైడ్లు చేసుకున్న పరిస్థితి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. 1743 యూత్ సూసైడ్స్ చేసుకున్నారు. నేను ఒకటే ఒక హామీలు ఒకటి, చేసిన పనులు ఒకటి. ఇది మన రాష్ట్ర పరిస్థితి అయితే, ఇప్పుడు మన నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం పరిస్థితి చూసుకుందాము. కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు వైసీపీ నుంచి పోటీ చేశారు. ఆయన చేసిన సంపాదన 5 ఏళ్లలో ఆయన పవర్లోకి వచ్చాడు. దాంట్లో 2 ఏళ్ళు ఆయన మంత్రి. ఆ 2 ఏళ్లలో ఆయన సంపాదించింది 5000 కోట్లు. అది దేనివల్ల, ఇల్లీగల్ మైనింగ్, పర్మిట్స్ లేని మైనింగ్ చేసి. ప్రభిరిపట్నం, మరుపురు, ముదిగేడు అన్ని క్వార్ట్స్ అవి చైనాకు ఎక్స్పోర్ట్ చేసి ప్రైజు 1000 ఇంతలకు అమ్ముకొని డబ్బులు సంపాదించాడు. తోడేరు, ఆయన సొంత గ్రామంలో తోడేరులో గ్రావెల్ ఎత్తాడు. గ్రావెల్ ఎత్తిన వల్ల ఆ పిట్స్ ఉన్నాయి గ్రావెల్ వాళ్ళని, మన తెలుగుదేశం అనుచరులు అని చెప్పి వాళ్ళని జైల్లో పెట్టి కొట్టి కొట్టి ఏ రీజన్ లేకుండా. ఇవన్నీ సమయం రాబోతుంది,
ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా మేము మా కార్యకర్తలు కానీ ఓటర్లు వాళ్ళు ఆడ మొగ చూడలేదు, టీడీపీ అని చూడలేదు, వైసీపీ అని చూడలేదు, పెద్ద అని చూడలేదు, చిన్న చూడలేదు, కులం చూడలేదు, ఏది చూడకుండా ఎవరినంటే వాళ్ళని స్టేషన్లో వేసి తనడమే తనడం, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కుమిలి చచ్చిపోతున్నారు ఈ 5 సంవత్సరాల అరాచకాలు. అసలుకు నేను అంతా తిరిగాను, ప్రచారాలు చేశాను, వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఈ వాస్తవాలు ఒకటే, పని చేసింది ఇంకొకరు కానీ శిలా పథకాలు కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు శిలా పథకాలు వేసుకున్నాడు. ఇట్లుంటుంది. ఇంకొక కొత్త డ్రామా తెచ్చారు. ఇప్పుడు మామయ్య గారు గురించి మాట్లాడుకుందాము. కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు ఇవన్నీ చేసి మళ్ళీ ఆయన బినామీలను పెట్టి కాంట్రాక్ట్ ఇప్పించారు. వాళ్ళ చేత ఇప్పించి ఇంటి స్థలాలు కాలనీస్ లాగా సృష్టించి మేము కట్టిస్తున్నాము గిరిజనులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి, ఇనీషియల్ అమౌంట్ అని చెప్పి కొంచెం డబ్బులు కొట్టేసి ఇంకా మిగతాది పనులన్నీ ఆపేసుకొని కంఫర్టబుల్గా కూర్చున్నారు పేదల డబ్బు తిని. అది ఆ పరిస్థితి. ల్యాండ్ కబ్జాలు కానీ అన్ని గోవర్ధన్ రెడ్డి గారు చేసిన పనులు. అది అతి పెద్ద ల్యాండ్ స్కామ్ ఒకటి జరిగింది మన పొదలకూరులో. ఆ సంగతి స్వాతి అనే ఎంఆర్ఓ కూడా సస్పెండ్ అయింది. అది మన ప్రభుత్వంలో రాంగ్ అని అవి కూడా లోడుతాము, ప్రజలకు ప్రతి నిజం బయట పెడతాము. అది కాకుండా మామయ్య గారు ఇంకొక వైపు 4 టర్మ్స్ చేశారు, ప్రజల కోసం పోరాడుతున్నాడు. జెండా మారలేదు, పార్టీ మారలేదు, నియోజకవర్గం మారలేదు, ప్రజలకు అండగానే ఉన్నాడు. అక్కడ చేసిన పనులన్నీ మనమే మన నియోజకవర్గంలో. కానీ గోవర్ధన్ రెడ్డి గారు చేసినవి ఏవీ లేవు. మామయ్య పనులు చేస్తారు, శిలా పథకం ఆయన పెట్టుకుంటారు. అట్లా గుళ్ళు, గోపురాలు, కాలనీలు అన్నీ ఇవే గోవర్ధన్ రెడ్డి గారు. నీళ్ళ ట్యాంకులు కూడా మనం నీళ్ళ ట్యాంకులు కట్టిస్తే వాళ్ళు పెయింట్లు కొట్టుకుంటున్నారు, వైసీపీ పెయింట్లు. అవి కాకుండా ఇప్పుడు ఒక కొత్త డ్రామా సృష్టించారు. తెలుగుదేశం ఏదో బాబు గారు కోర్టుకు పోయి పెన్షన్ లాపించేశారంట. అది ఒక కొత్త డ్రామా. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన పార్టీ నాయకులు అన్నీ సృష్టించే డ్రామా ఇది. ఒకటే ఒకటి చెప్తాను, అధికారంలో ఉండేది వైసీపీ ప్రభుత్వం, వాళ్ళు పెన్షన్లు ఇవ్వాలి. ఎందుకు సచివాలయం దగ్గర ఎంఆర్ఓలు, విఆర్ఓలు, మళ్ళీ సబ్ కలెక్టర్లు పెట్టి మీకు పెన్షన్ ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళ ఆ పెన్షన్లు సినిమా హాల్ బ్లాక్ టికెట్స్ దాన్ని కర్బ్ చేయడానికి ఎంఆర్ఓలను పెట్టారు, సబ్ కలెక్టర్స్ పెట్టారు, అందరిని పెట్టి ఆపారు ఆ పని. ఇప్పుడు ఎందుకు చేయకూడదు? అది కాకుండా ఇప్పుడు కరోనా టైంలో టీచర్స్ ద్వారా మందమ్మిచ్చారు, మద్యం అమ్మిచ్చారు. అంత చేసిన ప్రభుత్వము ఇప్పుడు ఇప్పుడు ముసలోళ్ళు పెన్షన్లు, వాళ్ళు ఆరోగ్య పరిస్థితి. ఇప్పుడు ఒక ఆమెను కలిశాను, నాకు 4 రోజుల నుంచి పెన్షన్ రాలేదు, నాకు నేను షుగర్ పేషెంట్ని, నేను మందులు కొనుక్కోలేనని బాధపడుతుంది. అంటే ఏ ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి ఏదైనా సిద్ధమా నువ్వు పవర్లోకి రావాలంటే? ఒక డ్రామా లేసి ఒక అసలు బాబు గారు ఇప్పుడు అధికారంలో కూడా లేరు, ఆయన ఎట్లా ఆపుతారు పెన్షన్లు? అందరూ గుర్తించాల్సిన విషయం ఇది. మీరందరూ తప్పకుండా మీ ఓటు, మీ ప్రతి ఒక్కరి ఓటు చాలా అమూల్యమైనది. తప్పకుండా ప్రభుత్వాలని మీరే నిలబెట్టగలరు, ప్రభుత్వాలను మీరే కూల్చేయగలరు. అందుకే ఒకటే చెప్తున్నా, నేను మీకు ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, బాబు గారి గురించి మాట్లాడాను, జగన్ గారి గురించి మాట్లాడాను, కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడాను, మామయ్య గురించి కూడా మాట్లాడాను. సో నేను తప్పకుండా మన ఎవరైతే మన కరెక్ట్ అని చెప్పి మామయ్య గారు ఓడినా గెలిచినా మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. మీ కష్టాలు ఆయన కష్టాలు అనుకున్నారు, తప్పకుండా ఈరోజు సైకిల్ గుర్తుకు మీరు ఓటేసి ఆయనను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా బాబు గారు వస్తేనే మన కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వస్తాయి, మన అమరావతి కూడా డెవలప్ అవుతుంది. ఆయన హైదరాబాద్ రూపురేఖల్ని మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మన అమరావతిని ఇంకెంత మారుస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి. తప్పకుండా మీరు అందరూ సరైన నిర్ణయం తీసుకొని మామయ్య గారిని గెలిపించి సైకిల్ గుర్తుకు ఓటేస్తారని కోరుకుంటూ ఉద్యోగస్తులకమ్మా, ఇట్స్ ఫర్ ష్యూర్ టీడీపీ తెలుగుదేశం పార్టీ, బికాజ్ వాళ్ళే చాలా నష్టపోయింది. వాళ్ళకే అసలుకు యూజువల్ ఇష్యూస్ ఉండేది ఎడ్యుకేటెడ్ లాట్ వాళ్ళే కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా టీచర్స్కి, వాళ్ళకు చాలా బాగా తెలుసు. వాళ్ళకు గ్రహించే శక్తి వాళ్ళ టీచర్స్ కన్నా ఎక్కువ ఎవరికీ ఉండదు కాబట్టి ఐఎమ్ ష్యూర్ టీచర్స్, బాబు గారు వాళ్ళు చూశారు డెవలప్మెంట్ జరగలేదు. మన అమరావతిలో యూత్ సఫర్ అయ్యేది వాళ్ళు చూశారు, టీచర్స్ సఫర్ అయ్యేది చూశారు. టీచర్స్తో లిక్కర్ అమ్మిచ్చారమ్మా, ఇంకా దానికన్నా దరిద్రమైన సిచ్యువేషన్ ఏముంటుంది? వాళ్ళు అంత చదువులు చదివి వేరే వాళ్ళ
వాళ్ళకి చదువులు చెప్పే టీచర్స్తో మర్యాద లేకుండా వాళ్ళతో మద్యం అమ్మిచ్చారు. ఇంకా దానికన్నా ఇంకా మనం ఏం చెప్తాం? సో టీచర్స్ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వంతో. తప్పకుండా వాళ్ళందరూ పోస్టల్ బ్యాలెట్ అంతా టీడీపీకే చాలా ఫేవరబుల్గా ఉంది. ఆల్మోస్ట్ 90% టీడీపీకే వేశారు. సో వి ఆర్ వెరీ హ్యాపీ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.